प्यारे भाइयों और प्यारी लड़कियों, हिंदी हमारी राष्ट्रभाषा है। अदेंटंडे मन राष्ट्रंलो अंदरू तेलुगु मात्लाडतारु कदा, वीडोकडो राष्ट्रभाष अंटे राष्ट्रंलो मात्लाडुकोने भाष कादरा, नेशनल लैंग्वेज। నేను మీకు హిందీ నేర్పను. అరే మరి ఇక్కడ ఎందుకు? మీరు సూపర్ అండి. మరే బయటియే బయటియే బయటికే వెళ్తున్నామండి. బయటియే అంటే కూర్చోమనరా, కూర్చోండి. ఏ భాష అయినా రోజు మాట్లాడితే వస్తుంది. మీరు కూడా నాతో పాటు మాట్లాడితే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆ సమజ్రయ్యన వినమ్రాజీ. వినమ్రాజీ కాదండి, వినమ్ర పి. పండితారాధ్యుల వినమ్ర పూర్తి పేరు. అచ్చా, అబ్ హమ్ చిన్న చిన్న వాక్యాలు నేర్చుకుందాం. ముందుగా మైనే ప్యార్ కియా, अब इसे तेलुगु में बोलिए। प्रेम पौरल मौरले रगड़े हिंदन है। नी बोंदरा, नी बोंदा। इसका मतलब नेनु प्रेमिंचानु। एंटम्मा, मन हिंदी मास्टर डेविड नी मीद एक्कु फोकस चेस्तुन्नाडु, एंटि संगति? चाचा, अलांटिदेम लेदु। अयिना भले उंटाडु कदे, एप्पुडु रेड बुल लागा मंचि एनर्जेटिक गा उंटाडु। एमो, नाकेम तेलुसु, నేనంత పట్టుపట్టి చూడలేదు. భలే దొరికారన్నా, ఇప్పుడు ఏం చేయమంటావు? ఏమన్నా చేసుకో తమ్మీ, ప్రొసీడ్. నీ వెనక నేనున్నా తమ్మీ, నీ వెనక నేను కూడా ఉన్నా. రిషి గారు అన్నిసార్లు నంబర్ ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా, ఇలాంటి టైంలో ఉపయోగపడేది. 888-555-6666. ఆహా, గుర్తున్నప్పుడు రాసుకోవడం ఎందుకు? నువ్వు సూపరే. ఏం చేస్తున్నావు ఫోను? ఎవడాడు? పెద్ద తోప, తురుమా, పోటుగాడా, దారకారా, ఆ ఎవడాడు? ఇవన్నీ కలిపితే ఆడొక్కడే వస్తాడు చూద్దు గాని. ఫైట్ చైన్ రా. కానీ వీళ్ళు ఫోన్ చేశారు కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి. మరి మినిమం సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు అనుకుంటారు రా. సో ఫర్ సెక్యూరిటీ పర్పస్ మనం కొట్టేసుకుందాం. విచ్చల విడిగా కొట్టేసుకుందాం రోయ్. ఎవరిని కొడతావు బే? శంకరన్న, శంకరన్న మనుషులం మేము. Oh!
ఈ వేళ గ్రహస్థితి అసలు బాలేదండి. రావుకాలంలో బయలుదేరుంటా. చాలా రిస్క్ చేశారండి. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. పోనీ ఒకసారి మా ఇంటి భోజనానికి రాకూడదు. ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి, మజ్జిగ పులుసు. ఐ లవ్ యు విని. నీకోసం రిస్క్ చేయటం ఏంటి? ఏవైనా చేస్తాను. ఇంతకు ముందు ఈ అమ్మాయిని చూసిన పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి, కానీ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు పిచ్చి క్లియర్ గా మన పిల్లి కనిపించింది. చూస్తాను నేను నీ నిర్ణయం ఏంటో. ఇప్పుడే చెప్పక్కర్లేదు. టేక్ యువర్ ఓన్ టైం. కానీ రేపు పొద్దున గల చెప్పవా? కానీ లైఫ్ లో ఇలాంటి విషయాలు. అయ్యయ్యో, లైఫ్ లో ఇలాంటి విషయాలు అసలు కంగారు పడకూడదు. టేక్ యువర్ ఓన్ టైం. కానీ రేపు పొద్దున గల చెప్పవా ప్లీజ్? చెప్పడం కూడా నీకు ప్రాబ్లం అయితే, అసలు నేనంటే నీకు ఇష్టం ఉంటే రేపు పొద్దునే గ్రీన్ డ్రెస్ వేసుకుంటారా? అదే నా ప్రేమకి పచ్చ జెండా అనుకుంటాను. టేక్ యువర్ ఓన్ టైం. రేపు పొద్దున గ్రీన్ డ్రెస్ ప్లీజ్. రాజమౌళి సినిమాలో హీరో లెక్క పక్క రాష్ట్రంలో పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉందేమో అని చెప్పలేకపోయినా. ఒక్కడి మడుకు నాకు మంచిగా అర్థమైందిరా. మీరు దంద ఇడిచి సినిమాలు చూస్తాండ్రు, సినిమాలకు మరిగిండ్రు కొడుకులు. వెలు అయింది పంతులు, వెలు. అక్కర్లేదు, నేనే వచ్చేసాను. అచ్చిన ఆవురా, నువ్వు ఇక్కడే నరికేస్తా. అరే చో, ఏమ్రా కిందటి సార్ అంటే నాకు తెలియదు అంటివి. మరి ఇప్పుడైతే నా పేరు చెప్పిండ్రు కదా, మరి ఈ సార్ మా వాళ్ళందరినీ ఎందుకు కొట్టినట్టు? నమ్మలేదు. ఏంది నమ్మలేదు సార్? ఈ నమ్మక బోగుడేందిరా. అరే చెప్పాడు సార్, అది తప్పే లేదు. కానీ కాలేజ్ అమ్మాయిలు నడిపించేవాళ్ళు మీ మనిషిని ఎలా అనుకుంటాను సార్? అంతెందుకు సార్? మన ప్రసాద్ మల్లి ప్లేస్ దగ్గర ఆటో ఎక్కి పంజగుట్ట పోనీ అంటే 300 అంటాడు. ఇదేంటంటే శంకరన్ మనిషి అంటాడు. ఏంటి సార్ ఇది? ఇలా పేపర్ వాడు, ఆటో వాడు, పాల వాడు అందరూ మిమ్మల్ని వాడేసుకోవడమే. మీ కింద పని చేసే వాళ్ళు ప్రతి వాడు మిమ్మల్ని ఉపయోగించుకోవడం తప్ప మీకు ఉపయోగపడలేదు సార్. ఇది సత్యం. వీళ్ళందరినీ బీకేసీ కొత్త స్టాఫ్ ని పెట్టుకుందాం సార్. వాళ్ళందరికీ మీ ఫోటోలో ఐడెంటిటీ కార్డు ఇచ్చి కార్పొరేట్ స్టైల్ లో దందా చేద్దాం. రిలాక్స్ అయిపోయారు అందరూ. పొట్టలు పెంచేశారు. మరికేం మరి నెలరానా? ఏం క్లాస్ ఉంటామేందా? ఇది ఒక్కడే ఇంటెలిజెంట్ సార్, ఈయన మాత్రం తీకండి. ఓకే క్యూట్ బాయ్. అచ్చు బాబోయ్, ఒప్పేసుకుంది, వచ్చేస్తాను. విని గ్రీన్ డ్రెస్ తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు నా కోసం పుట్టావని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. నిన్ను మొదటిసారి చూడగానే నన్ను నేనే మర్చిపోయాను. వాట్ ఆ ఫీలింగ్. మనసులో ఫీలింగ్స్ తొక్కేసి నొక్కేసారా దొంగ. అయ్య బాబోయ్, ఇది కళా నిజమా? కలే ఎప్పటికీ నిజం కాని కళ. మీరు మీ ఫీలింగ్స్ వృధా చేసుకోకండి ప్లీజ్. ఏం జరుగుతుంది ఇక్కడ? బాబోయ్ ఈ రొట్టగడ వచ్చాడు. ఈ రమ్య మేడం ఫీలింగ్స్ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పర్లేదు పర్లేదు, మీ ఫీలింగ్స్ మీ దగ్గరే పెట్టుకోండి. సాయంత్రం క్లబ్కి వెళ్ళినప్పుడు రమ్య మేడం వాళ్ళ ఆయనతో నా ఫీలింగ్స్ పంచుకుంటా. ఈ మర్యాద నేను నోరు ఇప్పక ముందు ఉండాలా? సెల్లాన్లో పెట్టుకో, మీ ఆయన ఏ టైం ఫోన్ చేయొచ్చు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సోషల్ గా మూవ్ అవడం తప్ప అండి. సోషల్ గా మూవ్ అవడం అంటే రాసుకుని పూసుకొని తిరగడం కాదండి. అది కాదండి. పని చేసుకోండి వెళ్ళే.